అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ ఎన్నికల దగ్గర పడుతూ ఉండడంతో తెలంగాణ రాజకీయ పలు సంస్థలు సర్వేలను విడుదల చేస్తున్నాయి అయితే ఈ సర్వేలని దాదాపు ఒకే విధమైన ఫలితాలను వెల్లడిస్తూ ఉన్నాయి చాలా సర్వేలు మళ్లీ అధికారం చేపట్టేది ఒకే పార్టీ అని చెబుతూ ఉన్నాయి తాజాగా జనతాకా మూడు సంస్థలు విడుదల చేసిన సర్వేలో కూడా అధికారం ఆ పార్టీదేనని తేల్చింది ఈ సర్వే ఫలితాల ప్రకారం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం అందుకోబోతున్నారని అర్థమవుతోంది ఎన్నికల వేళ రకరకాల సర్వేలు జనాల్లోకి వస్తున్నాయి వాటిలో ఏది నిజం ఏది అబద్ధం ఏది ఎవరి పక్షం అనేది తేలడం లేదు అనుకూల మీడియాలతో ఎవరికి వారే సర్వేలు చేయించుకుంటున్నారు అయితే జనతా సంస్థ తాజాగా సర్వే చేపట్టింది ఆశామాషిగా ఈ సర్వే జరగలేదు పక్కాగా ప్రశ్నావళి రూపొందించి లక్ష ఇరవై వేల మంది నుంచి సమాచారం సేకరించింది సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై మధ్య కాలంలో అంటే ప్రస్తుతం ప్రజల మూడు ఎలా ఉంది అనే విషయాన్ని జనతాకా మూడ్ అంచనా వేసింది ఈ సర్వేలో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అని తేల్చింది అన్ని పార్టీ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలకు పదును పెట్టాయి పార్టీలు మారుతున్న కీలక నేతలు ఎన్నికల ప్రచార హోరు జోరందుకుంది ఇప్పటికే మెజారిటీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ రెండు లిస్టులను ఇప్పటికే విడుదల చేసింది రెండు జాబితాలు విడుదల చేసిన బీజేపీ సైతం అభ్యర్థుల మూడో జాబితాపై తుది కసరత్తు చేస్తోంది ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో తెలియజేస్తూ జనతా కమ్మూడ్ సర్వే ఫలితాలు విడుదల చేసింది ఈ సర్వే ప్రకారం బీఆర్ఎస్ డెబై రెండు నుంచి డెబ్బై ఐదు స్థానాలు కాంగ్రెస్ ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు స్థానాలు బీజేపీ నుంచి ఏడు స్థానాలు ఎంఐఎం నాలుగు నుంచి ఆరు స్థానాలు గెలుచుకుంటాయని సర్వే తెలిపింది ఇక బిఆర్ఎస్ కు నలభై ఒకటి శాతం కాంగ్రెస్ కు ముప్పై నాలుగు శాతం బీజేపీకి పద్నాలుగు శాతం ఎంఐఎం కు మూడు శాతం ఓట్ షేర్ వస్తుందని సర్వే పేర్కొంది మొత్తం ఒక లక్ష ఇరవై వేల శాంపిల్స్ సేకరించినట్లు ఈ సర్వే వెల్లడించింది లెట్స్ కమ్ టు అన్లాకింగ్ తెలంగాణ ఎలక్టోరల్ పొటెన్షియల్ ద కీ ఫైండింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ సర్వే BRS is getting the vote share of 41%. Congress is getting 34% vote share. BJP is getting 14% vote share. AIMIM is getting 3% vote share. And others are getting 8% vote share. In terms of number of seats, BRS is getting 72 to 75 seats. Congress is getting 31 to 36 seats. Okay. Congress is, uh, first let me complete and then I'll repeat this again. AIMIM is getting 6 to 7 seats. సర్వే గతంలో అనేక సర్వేలు ప్రజల సక్సెస్ అయ్యాయి ఢిల్లీ వేల పదహారు అస్సాం పశ్చిమ బెంగాల్ కేరళ తమిళనాడు పుదుచ్చేరి ఎన్నికలు రెండు వేల పదిహేడు పంజాబ్ ఎన్నికలతో సహా అనేక సందర్భాలలో ఈ సంస్థ నిర్వహించిన సర్వే గ్రౌండ్ రీసెర్చ్ ఒపీనియన్ ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఖచ్చితమైన ఫలితాలను వెల్లడించాయి ఈ సంస్థ ఎన్నికల ముందు చెప్పిన పార్టీలే దాదాపుగా అన్ని సందర్భాలలోనూ విజయం సాధించాయి